ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్లు వీళ్ళు తాగినోళ్లే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్లు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యాం నీళ్లు తాగిండు. కేటీఆర్ కూడా తాగిండు. హరీశ్రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యాం నీళ్లు తాగిండు. ఈ రెండు డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యాం నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు సింగూరు నీళ్లు వచ్చినాయి కదా, ఆ నీళ్లు వారు తాగిరు కదా, తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనేలేను. నేనేమంటున్నానంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. అయితే ఇంకో మాట, నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి ఏమడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్నంటే, ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములని కట్టారు కదా, మరి ఆ 16-17 సంవత్సరాల అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా, ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టారా? ఒక డ్యామ్ 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినాము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, స్వయం శక్తితో ఎదగాలి, ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి, వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి, ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. ఇది ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటివి జరిగింది. ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, ఎక్రిసాట్ కానివ్వండి, ఆర్నెస్ ఫ్యాక్టరీ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి, మిదాని కానివ్వండి, అంటే మనము గుర్తుపట్టేటే దివైతున్నాయి కదా. బిహెచ్ఎల్ ఉంది, ఎక్రిసాట్ ఉంది, బీడిఎల్ ఉంది, ఆర్నెస్ ఫ్యాక్టరీ ఉంది, ఐడిఎపిఎల్ ఉంది కదా, ఈసీఎల్ కూడా ఉంది. ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ, ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా? వైజాగ్ స్టీల్ ఎవరు? విశాఖపట్నం స్టీల్ ఎవరు? వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అరే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరేం చేసిర్రు? వైజాగ్ స్టీల్ కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు, బీడిఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు, ఆర్నెస్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసిర్రు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి? ఎల్ఐసి ఏంటి పరిస్థితి? ఎల్ఐసి పరిస్థితి ఏంటి? అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్. ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకరిద్దరు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేసి కార్పొరేషన్ గా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అంటే నెహ్రూ కాలం, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము ఏదైతే ప్రభుత్వం ఆస్తులను పెంపొందించుకుంటూ అందరికీ ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ పరంగా అందరికీ అభివృద్ధి, ఇట్లా రకరకాలుగా ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ ద్వారా అందరికి మేలు జరిగేటట్టు, ఇది వాస్తవం. ఇది సరే, జనాలు మా కాంగ్రెస్ మా యొక్క ప్రయత్నము మీడియా ద్వారా మా ప్రయత్నం మేము చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాము. ఇది కూడా ప్రజలు గమనించాలని. ఈ 10 ఏళ్ళలో ఏం పెంచి 60 ఏళ్ళలో పెంచకపోతే మీరు ఎక్కడ పెంచినట్టారాయన? ఇదంతా పెట్రోల్ ధరలు పెంచిరు, డీజిల్ ధరలు పెంచిరు, 28,000 తులమున్న బంగారము 76,000 చేసిరు. కాబట్టి ఈ క్యాపిటల్ పెంచినము, ఈ పనికిమాల భాష మాట్లాడి ఇవ్వనికి అర్థమవుతుంది, అది పేదోడికి సబ్జెక్ట్ కాదు. అది క్యాపిటల్ పెంచినము, ఇది పెంచినం, ఇదంతా పబ్లిక్, ఇది పేద ప్రజలకు సబ్జెక్ట్ కాదు. అది నేనేమంటున్నానంటే గరీబీ హటావా అంటే జనాభా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబం ఉంటాడు, పేదవాడు ఉంటాడు. పేద అనేదే అది మన జనాభా పెరుగుతుంది కాబట్టి సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా. అప్పుడు 40 కోట్ల మంది డిజైన్ భవిష్యత్తును డిజైన్ చేసిర్రు కాబట్టి మూడు పూట తిండి తింటున్నాం. ఇప్పుడు ఎఫ్సీ అంటే అర్థమేంటి? ఆ రోజు నెహ్రూ గారు ధాన్యాలు ఉత్పత్తి పెంచుకొని 3-4 ఏళ్ళకి సరిపడా ఒక ఆహార భద్రత ఇవన్నీ చేసిండు కాబట్టి
ఈరోజు ప్రధానమంత్రి గారు కుర్చీ మీద కూర్చొని చేతులు ఊపుతున్నాడు. అసలు ఇవన్నీ లేవనుకో, చేతులు ఇప్పుడు ఉంటుండేనా ప్రధానమంత్రి గారిది? కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. పొలిటికల్ విమర్శ సభలక్ష చేస్తాం. చెప్పు, ఎవరో వార్త రాశారు, వార్త మీద గాంధీ మీరు ప్రశ్న మీరు తప్పు కాదు. ప్రధానమంత్రి ఉన్న కంపెనీలను అమ్ముకుంటే అడిగేటోడు లేడు, కేసీఆర్ గారు ఉన్నయన్నీ అమ్మేస్తే అడిగేటోడు లేరు. నేనేమంటున్నంటే ఈ సబ్జెక్టు వేరు, నేను మాట్లాడే సబ్జెక్టు వేరు కాదు. నేను ఇంకో సందర్భంలో మీ దానికి జవాబు చెప్తాను. నేను ఇంకో దాని సందర్భంలో చెప్తాను మీకు. అచ్చా, కేసీఆర్ని ఎవరు అడగాలి? కొడుకు కూడా అడగలేడు, బిడ్డ కూడా అడగలేదు, ఎవరు అడగలేరు. ఒకటి అదే మా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా సీఎం పీసీసీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీరు ప్రెస్ మీట్లో కూర్చున్నాడు, ఏం సార్ మీ పీసీసీ ఎవరంటే మా అధిష్టానం అంటే కోపం తెచ్చుకుంటాడు ఎప్పుడైనా? మా అధిష్టానం చూసుకుంటే చెప్తాడు. ఈ ధైర్యం చెప్పి ఈ ధైర్యం అన్నా ఈ వడింగ్ అని చెప్పే ధైర్యం బీజేపీకి కానీ బీఆర్ఎస్లా కానీ ఎవరికైనా ఉన్నదా? కాబట్టి మీరు అడిగిన దానికి కొంత క్లారిటీ ఇవ్వగలిగినా, మీకు పేర్లతోటి కావాలి అని అనుకున్నప్పుడు నేను, ఎందుకంటే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు, 17 ఏళ్ళు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు, కరెంటు తెచ్చిండు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు, ఎఫ్సిఐ చేసిండు, ఈరోజు 3 పూటల తిండి తింటున్నారు. ఓకే, 16 ఏళ్ళ డ్యాములు కట్టిండు జవహర్లాల్ నెహ్రూ గారు, మోడీ గారు ఒక డ్యామ్ అనే కట్టిండ కట్టలేదు. ఇది సబ్జెక్టు. మీకు పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో ఇంకా పేర్ల మీద కొంత క్లారిటీ కావాలంటే రేపు ఎల్లుండి మళ్ళొక్కసారి ప్రెస్ మీట్ ఏదన్నా పెట్టినప్పుడు తప్పకుండా మీరు అడగండి, నేను దాని జవాబు చెప్తాను.